वेलकम बैक टू माय चैनल वास्वी किचन स्पेशल्स वीडियो लो एंतो रुचिकरमैन बीरकाय शनगपप्पु कर्री एला चेयालन्नदी तेलुसुकुंदाम। कावाल्सिनवी बीरकायलु तोक्कतीसी बागा कड़िगी मुक्कलुगा कट चेयाली, उल्लिपायलु पच्चिमिर्ची करिवेपाकु कोत्तिमीर शनगपप्पु गंट मुंदु नानबेट्टाली। रेंडु टमाटालु इप्पुडु स्टव् आन् चेसी पैन लो आयिल वेसी ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయించాలి। ఉల్లిపాయలు వేసి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలి। ఇలా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలి। అక్కడ ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయ్యింది। ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి అలానే ఉంచాలి। శనగపప్పు వేసి బాగా కలపాలి। ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ శనగపప్పు కూడా వేసుకోవచ్చు। బీరకాయల్లో శనగపప్పు వేసి చేస్తే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా నాలుగు పక్కల బాగా కలిపి లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలి। ఇలా దగ్గరికి అయిన తర్వాత బీరకాయ ముక్కల్ని వేసి బాగా కలపాలి। బీరకాయల్లో పీచు పదార్థం ఉంటుందండి, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। అంతే కాకుండా బీరకాయలతో చాలా రకాలుగా వంటలు చేయొచ్చు, అవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను। రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలా నాలుగు పక్కల బాగా కలిపి లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ అలానే ఉంచాలి। అప్పుడు త్వరగా మనకి బీరకాయ ముక్కలు అనేవి వేగిపోతాయి। బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం పొడి, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి। లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాలి। ఇలా దగ్గరికి అయిన తర్వాత టమాటాలు వేసి బాగా కలపాలి। టమాటాలు వేస్తే బీరకాయ శనగపప్పు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలి। ఇలా మనకి టమాటా ముక్కలు బాగా ఉడికి గ్రేవీలాగా వస్తుంది। ఇంకా కొంచెం టమాటా ముక్కలు ఉడకాలి। లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలి। ఇలా టమాటాలు బాగా ఉడికి దగ్గరికి అవుతుంది, కర్రీ ఇలా కూడా బాగుంటుంది। గ్రేవీ కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ని యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి। ఇలా బాగా కలిపి లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ అలానే ఉంచితే బాగా కుక్ అయిపోతుంది కర్రీ। ఇలా దగ్గరికి అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసి బాగా కలపాలి।
ఎంతో రుచికరమైన బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.